ఏందది ఇక్కడ నుంచి బ్రో అది కూల్ 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 హలో బ్రో ఎవరు బ్రో హలో ఏంది సౌండ్ ఏంది డిఫరెంట్గా వచ్చింది బ్రో జాగ్రత్త ఎవరో కొంచెం ఏడ్చినట్టు సౌండ్ వస్తుందా ఆ కెమెరామ్యాన్ చూడు కొంచెం మొత్తం వస్తున్నాడు బ్రో ఇందులో గైస్ ఇందులో ఏదో రూమ్లో కానీ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది అది ఏ రూమ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు బ్రో 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 మనకి ఇటు నుంచే వస్తున్నాయి సౌండ్లు ఎక్కడి నుంచో కానీ ఇటు నుంచే నాకు క్లియర్గా వినపడింది బో ఈసారి ఏంద్రా ఇటు వస్తా అటు అటు వస్తే ఇటు బ్రో ఇక్కడే కదా మనం చూసింది ఇదే కదా బ్రో గాయ్స్ నిజంగా ఏదో సౌండ్లు అయితే వస్తున్నాయి అదేంటనేది అర్థం కావట్లేదు ఈరోజు ఖచ్చితంగా ఏమున్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు ఓకేనా వాట్ బ్రో ఏంది అది ఏంట్రా బ్రో ఏమన్నా కనిపించిందా గైస్ తెలుసు ఏదో రూమ్లో మటుకు ఖచ్చితంగా సౌండ్లు అయితే వస్తున్నాయి అది అది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అర్థం కావట్లేదు ఇట్టే వచ్చిందట హలో ఉన్నారు ఎవరైనా హలో హే గైస్ ఇక్కడైతే మనకి ఏది కూడా మీకు ఒక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను అన్నకు కూడా చెప్పాను లేదు గుర్తులేదు ఏంటంటే ఇక్కడ రీసెంట్గా ఒక మర్డర్ అయితే జరిగింది గైస్ లవర్ని అయితే ఇక్కడ రేప్ చేసి చంపేశారు ఇది లవర్స్కి ఇది ఒక పెద్ద అడ్డా మీరు గోడ మీద చూసినట్లయితే ప్రతి గోడ మీద అక్కడ లవర్స్ పేర్లు అయితే రాసి ఉంటాయి ఇటు వెళ్ళే జాగ్రత్త అంటే బాగా వాళ్ళు నిజంగానే ఇక్కడే ఆత్మలై తిరుగుతున్నాయా లేదని చెప్పేసి ఈరోజు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదైతే లేదు వాట్ బ్రో మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను బ్రో రీసెంట్గా ఇక్కడ ఒక మర్డర్ అయితే జరిగింది బ్రో
మీకు అది మెన్షన్ చేశాను లేదా నాకైతే గుర్తులేదు కానీ లవ్ స్టోరీ మాత్రం చెప్పాను. అది కాదు, ఇక్కడ రీసెంట్గా ఒక మటర్ కూడా జరిగిందంట, అది నీకు చెప్పలేదు అనుకుంటా. ఏంటంటే ఒక లవర్ చెమట బ్రో, ఏంటంటే ఒక లవర్స్ ఇద్దరు వచ్చి ఇక్కడ మీరు వాళ్ళ మీద కూడా అంతా పేర్లు అయ్యి ఉన్నాయి కదా. చూశాను, ఇదంతా శిల్ప శిలాశిల్పులు ఉన్నారంట. అదే ఇక్కడ రీసెంట్గా ఒక ఎక్కడ నుంచి బ్రో రాని, మేము ఇద్దరు ఉంటాం ఇంకేం భయం. దాదా ఎక్కడ నుంచి బ్రో, మా విపరీతమైన సౌండ్ వచ్చింది బ్రో పైనుంచే. ఎప్పుడైతే నేను అది మీకు చెప్ప అబ్బా అక్కడ అక్కడ ఆ రూమ్ ఇప్పుడు నాకు అక్కడ నేను నిలబడినప్పుడు నాకు చెప్పినావు కదా ఆ వాష్రూమ్ దిక్కు చూసా, మళ్ళీ ఇట్లా లుక్ చేసిన నీకు అన్న నువ్వు వెయిట్ వెయిట్ అన్నానా, అంతలాగే పై నుంచి పడింది కదా. ఏందా ఏదో పెద్ద క్యాప్చర్ అయిందా తెలియదు బ్రో, పెద్ద సౌండ్ అయితే ఒకటి వచ్చింది. ఎవరైనా ఉన్నారా? ఏంటి బ్రో పైకి వస్తే కింద నుంచి వస్తున్నాయి, కింద నుంచి పై నుంచి పైకి వస్తా పై నుంచి వస్తున్నాయి. తిప్పిస్తానే బాగా బ్రో, నేను ఇటు లోపలికి వెళ్దాం అనుకుంటున్నా, ఇటు అటు అటు వెళ్దాం అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వెళ్ళొచ్చు అంటవా? అంత రిస్క్ అంటవా? కానీ ఇక్కడి నుంచే వచ్చినాయి బ్రో, పైనుంచి సౌండ్స్ వచ్చినాయి. ఇక్కడ దిగడానికి కూడా అసలు దిగినా ఎక్కడానికి లేదు ప్లేస్ మనకి. మీరు కిందకి వెళ్ళి చూస్తారా ఒకసారి? సౌండ్ చేసి మనల్ని భయపడాలనుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నా రావాలి కదా. అది అదే కదా, సో రిలాక్స్ ఓపెన్ చేద్దాం. కింద ఒకరు పైన అవుతుంది చూసాం. అదే అదే, నువ్వు ఒకసారి కిందకి వెళ్ళి ట్రై చేయి, నేను పైన నుంచి గమనిస్తా ఉంటా. ఓకేనా? జాగ్రత్త బ్రో. బ్రో కింద నుంచి సౌండ్స్ వస్తున్నట్టుంది, చూద్దాము. అన్న కిందకి వెళ్ళాడు కాబట్టి తెలిసిపోద్ది ఏంటనేది. దా మనం ఇటు బాగుందా? కిందకు కూడా అక్కడ దిగడానికి అసలు దిగితే ఎక్కలేము రా, అది ప్రాబ్లం. ఇక్కడ కింద మనం అక్కడ మాట్లాడుతూ ఉన్నాం, చెప్తా ఉన్నానా దాని గురించి. సడన్గా పైనుంచి ఒక సౌండ్ అయితే వచ్చిందిరా, మొత్తం చూసావా? బ్రో ఏందిరా, అసలు ఏం అర్థం కావట్లేదు. కింద అయితే అన్నాడు, ఇప్పుడు రేకుల మీద సౌండ్ వచ్చింది, అది పావురాలా లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు. అసలు ఏం అర్థం కావట్లేదు. కెమెరా ఎట్టి
లాక్స్ బ్రో ఏమన్నా సస్పీషియస్గా ఏమన్నా అనిపించిందాడా? మేము ఓకే బ్రో, అన్న కింద ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ఆ ఇంటి దగ్గర ఉంది కదా, ఆ ఇంటి దగ్గర అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. మనకైతే ఇక్కడ నుంచే కనపడుతుంది కదా గైస్, అక్కడి నుంచి అయితే ఒక సౌండ్ ఏందో బ్రో తెలియట్లా. ఏంది రే ఇంత దప్పైకి పోదండ్రా. ఇక్కడ ఏదో పవర్ మీద చనిపోయినట్టుంది. ఇదో పడిపోడు మాకు పట్టుకో. అసలు ఏందో అసలు మిస్టీరియస్గా ఉంది, నిజంగా నా లవర్స్ తిరుగుతున్నారా లేదని చెప్పేసి ఒక ఇదేదో చేయలేకపోతున్నా. హలో సౌండ్ ఏంది? ట్రైనా? ఎస్ ట్రైన్ సౌండ్ గైస్, అది వచ్చేసి సేమ్ ఎవరో అరిచినట్టు అనిపించింది. ఒకసారి నేను లోపల పోతాను. ఓకే పోవచ్చు ఇట్లా పోదాం అక్కడ. సో ఇటు నుంచే సౌండ్లో వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది కెమెరా ఐటి, నువ్వు రాస్తావు రాలేవా? అక్కడ ఉన్నది టార్చ్ పెట్టుకో, టార్చ్ పెట్టుకో గైస్. ఇటు నుంచి సౌండ్లు అయితే ఇందాక వచ్చాయి. ట్రై చేస్తా, ఇటు వెళ్ళి ట్రై చేస్తా గైస్. కొంచెం బ్రో ఏంది సౌండ్స్? వెళ్ళే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను కానీ మొత్తం ముళ్ళుతోటి అసలు వేలు కూడా లేదు. బ్రో మనకు వచ్చింది ఇటు నుంచే కదా సౌండ్స్, ఏందాక వెళ్తున్నాను. అది కార్డు అయితే ఫుల్ అయిపోయింది ప్రజెంట్. కింద నుంచి సౌండ్స్ వచ్చినాయి ఏందాక. పైన అదే అనిపిస్తుంది. నా కింద నుంచి సౌండ్స్ వచ్చినాయి బ్రో, నువ్వు ఉన్నావని ఇంక నేను కిందకి రాలా. ఏంది సౌండ్స్ ఏంది అసలు?
అదిగో సౌండ్స్ వస్తున్నాయి అసలు. ఏదో అదే అర్థం కావట్లేదు బ్రో. ఎవరు నువ్వు? ఏది బ్రో అసలు అర్థం కావట్లా. ఎవరు నువ్వు? ఆడే ఉండు, వస్తాడా? అసలు ఏనమ్మా ఇక్కడ పిచ్చోళ్ళు వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది బ్రో. ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చే ఛాన్స్ లేదు కదా మామూలుగా. కానీ ఇందాక వచ్చిన సౌండ్ విన్నావు అది మనిషి మనిషి అరవగలడా అలాంటి సౌండ్? మనిషి కాదు కానీ అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకు ఎవరన్నా కాకపోతే కిందకు పోయిన తర్వాత ఎవరు కనపట్టలేదుగా. అది కార్డు ఫుల్ అయిపోయింది బ్రో. అసలు కరెక్ట్ టైంకి జాగ్రత్త చూసుకుంటా. ఆహా కొన్ని క్లిప్పులు డిలీట్ చేసా ఈ తీసిన. ఏంటది దద్దు టిటి దద్దు ఏంద్రా ఇదే కెమెరా పట్టుకో. అసలు ఏంటో అర్థం కావట్లేదు. బా కూర్చో, వాటర్ తాగు. ఓకే బ్రో మర్చిపోయాను అసలు నాకు అది కూడా అయిపోవచ్చింది. అవును ఉన్నాయి బ్రో. వాట్ యువర్ ఇంట్రెస్ట్? కింద పైన నేను పైకి వెళ్తాను. నువ్వు ఇది ఏమన్నా సౌండ్లు ఉంటే చెప్పండి. రే జాగ్రత్త రా ఇట్రా. నా మెయిన్ కార్డు అది ఫుల్ అయిపోయింది. పైన నుంచి ఒక సౌండ్లు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి అసలు కిందకి వెళ్తే పైకి పైకి వెళ్తే కిందకి అసలు అర్థం కావట్లేదు. క్లైమేట్ మటుకు అసలు భయంకరంగా చేంజ్ అయిపోయింది. ఛార్జింగ్ డౌన్ రాదింది బ్యాటరీది ఎప్పుడే. ఆల్మోస్ట్ ఒకటి దాటింది కదా టైము. ఏంటి ఆ కుక్కల?
ఏంద్రా కింద ఎవడో వెళ్తున్నారా అక్కడ అక్కడ కనబడుతుందా బ్రో బ్రో కింద ఎవడో వెళ్తున్నాడు బ్రో బ్రో జాగ్రత్త బ్రో ఎవడ ఎత్తున్నాడు బ్రో బ్రో సింగిల్ గా మాకట దాస్ కింద ఎవడో దాదా బాబ్రో ఎవరాడు బ్రో అంటే వచ్చాడు బ్రో బ్రో జాగ్రత్త ఆ తల మాకు అంటే సైకో కాదు బ్రో బ్రో ఏమన్నా పట్టుకోలేదు బ్రో మనిషే బ్రో నిజంగా మేము పైనుంచి ఆ కెమెరా ఎంత మాత్రం మనలోడు క్యాప్చర్ చేసేది తెలియదు కానీ నా మొబైల్ అయితే ఐ మీన్ కార్డ్ అయితే ఫుల్ అయిపోయింది అందుకే మొబైల్ తగిలిచ్చాను ఒక పై నుంచి చూసినట్టయితే ఒకడు వాడు పిచ్చోడా సైకోనా అయితే ఏదో అర్థం కాలేదు రే నువ్వు క్యాప్చర్ చేసావా బ్రో నిజంగానే క్యాప్చర్ చేసావు బ్రో నిజంగానే క్యాప్చర్ చేసావు నేను కూడా క్లియర్ గా చూశాను గైస్ అక్కడ నిజంగానే ఎవరో వెళ్తున్నట్టున్నారు ఐ మీన్ వెళ్ళినట్టు అనిపించింది అన్న కూడా చాలా వరకు పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ దొరకలేదు పట్టుకోవడం కాదు లాస్ట్ కంచింగ్ ఉంది కదా ఈ మొత్తం ఏరియాకి ఆ కంచింగ్ వరకు కూడా పోయిచ్చిన కెమెరా ఆగిన తర్వాత అయినా మీరు నువ్వు చూసినావా పక్క మనిషి నిజంగానే మనిషి అని చెప్పలేను కానీ ఎందుకంటే నేను కింద మీరు చెప్పిన ప్రకారం నా బ్యాగుల సైడ్ ఉన్నాడంటే ఆ సైడ్ నుంచి ఇంకా కంటిన్యూ అంటే లాస్ట్ పోయినా మీరు పైనుంచి చూసిన వాళ్ళు మీరే అదే అదే మేము చూసాం బ్రో కిందకు వచ్చేసరికి ఏ డైరెక్షన్ లో పోయాడా ఎటు పోయాడా అని అర్థం కాలేదు కానీ కింద ఎక్కడైతే ఉన్నాడు ఆ చెట్టు దగ్గర అయితే మాకు క్లియర్ గా వచ్చినప్పుడు నాకు కూడా భయంకరమైన మనిషి లాగే ఒక మేకపోతు కోస్తే ఎలా వస్తుంది అలా సౌండ్ కూడా వచ్చింది అది గైస్ అన్న కూడా చాలా ట్రై చేశాడు అతని దగ్గరికి పోవడానికి కానీ అతని ఏరియాకి మొత్తం అతను మొత్తం తెలుసుంటుంది ఏరియా కూడా సో అతను పట్టుకోవడం అనేది నాకు తెలిసి అసాధ్యమో నిజంగా చెప్పాలంటే ఇక్కడ అతను నిజంగా ఆత్మలు ఉన్నాయా లేదనేది మేము క్లియర్గా చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా చేసింది ఆ సైకో అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది ఆత్మలు ఉన్నాయో లేవైతే నాకైతే ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంది డౌట్ ఏం కాదు ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూసారు కదా మీరు ఎలా అంటే అలా సైకో ఇప్పుడు మేము ముగ్గురం అయితే ఇక్కడ ఉన్నాము మా ఎక్స్పీరియన్స్ అయితే మీ ముందనే పెట్టేశాము వీడియో కూడా మీ ముందనే ఉంది మీరు ఉన్నాయి అంటే ఉన్నాయి లేవంటే లేవు సైకో అంటే సైకోనే సో మేము ఏం చేసినా మీ ఎంటర్టైన్మెంట్ కోసం అండ్ మాకు కూడా థ్రిల్లింగ్ కోసం ఓకే గైస్ అన్న కూడా ఏమంటున్నాడంటే అది క్లియర్గా చెప్పలేకపోతున్నాడు అసలు ఉందా లేదని చెప్పేసి అదే మీకు ఇంకా మీకు వదిలేస్తున్నాడు కింద నుంచి సౌండ్లు రావడం అవన్నీ అతను చేసాడా లేదంటే ఎలా వచ్చాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా బయలుదేరుతున్నాము అన్న టైం ఎంత అయింది నాకు తెలిసి 1 దాట్ ఉంటుంది అనుకుంటున్నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయింది నీ ఫోన్లో రికార్డ్ అవుతుంది నీ ఫోన్లో చెక్ చేస్తాం గైస్ కరెక్ట్గా టైం వచ్చేసి 1:23 అయితే అయింది 1:23 అయితే అయింది సో ఈ టైంలో ఇంకా మనం అతన్ని ఎక్కడైనా ఎదుకులాడతాం అంటే మనం వెయిట్ చేద్దాం ఇంకా ఇంకేమన్నా వాడు ఎక్కడి నుంచి ఎటు నుంచి వస్తాడో ఎటు నుంచి అటాక్ చేస్తాడో తెలియదు దెయ్యాలు ఇవన్నా అయితే ఏం కాదు కానీ ఒక సైకో అని వాడి మెంటల్ స్టెబిలిటీ మనకి తెలియదు ఎటు నుంచి అన్నా అటాక్ చేసే ప్రమాదం ఉంది ఎందుకంటే ఏరియా కూడా మనకు తెలిసి తెలియదు సో గైస్ ఇంతటితో ఈ వీడియోని అయితే క్లోజ్ చేసి ఇంక వెళ్తున్నాం థ్యాంక్ యూ బ్రో వచ్చినందుకు మన అంతర్విహారానికి నిజంగా థ్యాంక్ యూ ఈరోజు మనం కలిసి చేసినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు బాధ ఏముంది తెలుసా నేను నీ 1-2 వీడియోస్ చూసా నువ్వు డేర్గా హంటింగ్ చేసి క్యాప్చర్ చేసి చూపించావు సో నీతో పాటు వస్తే గోస్ట్లు కనపడుతున్నాయి కదా సో నేను కూడా చూద్దాం నా ప్రేక్షకులు కూడా చూపిద్దాం అనుకున్నా ఫైనల్లో మీరేమో సైకో అంటున్నారు కానీ చూసాక బ్రో అవసరం మన 100 నేను మాత్రం నా ఎక్స్పీరియన్స్ నీకు కెమెరా ఆఫ్ అయినాక చెప్తా అక్కడ ఏముంది ఏంటి ఓకే బ్రో ఓకే గైస్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్